అందరికీ నమస్కారం. సో అందరం ట్రైలర్ చూసాం. చాలా రోజుల తర్వాత మీ అందరితో పాటు కలిసి నవ్వుకున్నాను ఇక్కడ. నిజం చెప్పండి, చాలా రోజులు అయింది కదండి మనం ఇలా నవ్వుకొని సడన్గా ఒక ట్రైలర్ చూసి. సో ఎండ్ పంచ్ లైన్ అయితే సూపర్, మీకు అది సెన్సార్ పాస్ అవ్వదు కానీ కానీ 13 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలాగే ఒక చిన్న సినిమా, పెద్దగా తెలియని యాక్టర్లు ఒక సినిమాతో వచ్చాను మీ ముందు. అండ్ ఆ సినిమాని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడంలో ప్రసిద్ధి చాలా పెద్ద చేయి ఉండింది. సో అలాగే ఇవాళ ఈ సినిమా కూడా, జరా హట్కే అనే సినిమా కూడా మీరు డెఫినెట్గా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఆడియన్స్ మధ్యలోకి తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. అండ్ నేను లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశాను నాకు. యాక్చువల్గా నాకు ఈ టీంలో ఫస్ట్ ఎవరూ తెలియదు. యాక్చువల్గా లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశారు. అండ్ అలా మొదలైన రిలీజ్ టైంలో అసలు మేము ఆడియో రిలీజ్ ఫంక్షన్కి చాలామందిని రిక్వెస్ట్ చేసినా ఎవరు ఆ టైం వాళ్ళకి ఎవరికి కుదరలేదు రావటం. సో ఎవరు రాకపోతే మన సినిమా వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఇలా కంగారు పడ్డాం. ఫైనల్గా రాజమౌళి గారు, కిరవాణి గారు వచ్చారు బికాస్ ఆఫ్ కళ్యాణి మల్లిక్ గారు. అండ్ అప్పుడు నేను లక్ష్మీ భూపాల్ గారికి ఒక మాట చెప్పాను, అన్న నిజంగా మన సినిమా ఆడి రేపు నేను డైరెక్టర్, నువ్వు ఒక మంచి రైటర్ అవుతే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఒక ఫిల్మ్ దానికి పిలిస్తే మనం వెళ్ళాలన్న, మనం హెల్ప్ చేయాలన్న. ఎందుకంటే మన వల్ల ఇంకేదైనా ఒక 10 మంది చూసినా అది హెల్పే, మన పొజిషన్లో ఇంకొకళ్ళు ఉండకూడదు అని నేను పెట్టుకున్న ప్రామిస్. సో మా అన్న అలాగే ఫోన్ చేశాడు, వచ్చాడు. హీఈస్ నాట్ హియర్ టుడే బట్ లక్ష్మీ. సో నిజంగా ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ముచ్చటేసిందండి, చాలా ఫన్నీగా ఉంది, రియలిస్టిక్, నిజంగానే జరా హట్కే ఉంది కామెడీ. సో డెఫినెట్గా రేపు సినిమా మీద కూడా నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ ఇట్ డస్ వెరీ వెరీ వెల్ ఫర్ యూ. అందరు చాలా ప్యాషనెట్గా, చాలా డిఫరెంట్గా మీరు యాంకరింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు, ఏది రొటీన్గా లేదు, అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను పేర్లు కూడా రాసుకున్నాను ఎందుకంటే మర్చిపోతాను నాకు పేర్లు. సో టు ద డైరెక్టర్ అవినాష్, డెఫినెట్లీ ఐ కెన్ సీ యువర్ విజన్ అండ్ ద హ్యూమర్ కానీ అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి. రైటర్ కృష్ణారావురి గారు, మీ నంబర్ తీసుకున్నాను నేను మీ ట్రైలర్ చూశాక, బికాస్ ఐ రియలీ అప్రిషియేటెడ్ యువర్ రైటింగ్. అండ్ కేఎం రాధాకృష్ణ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అప్పట్లో అలా మొదలైంది రాసుకుంటున్నప్పుడు మోకా అని ఒక కెఫే ఉండేదండి. సో అక్కడ నేను నాని అందరం కూర్చొని డైలీ డిస్కస్ చేసుకునే వాళ్ళం స్క్రిప్ట్. కేఎం రాధాకృష్ణ గారు వస్తూ వెళ్తూ ఉండేవారు. సో అప్పటికి మేమందరం ఆయనకి ఫ్యాన్స్. సో ఆయన చూసిన వెంటనే అలా లేవటం, ఏ రోజైనా ఆయనతో పనిచేయాలని మేము అనుకోవడం, ఇవన్నీ సో మెనీ మెమరీస్ ఆర్ కమింగ్ బ్యాక్. అండ్ సో నైస్ దట్ హీ డిడ్ దిస్ ఫిల్మ్. సో యూనో ఆయన ఉండటం ఒక పెద్ద బూస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ టు ద రెస్ట్ ఆఫ్ ద క్రూ అండ్ టు అభిమాన థియేటర్ హు హావ్ ప్రొడ్యూస్డ్ ద ఫిల్మ్, ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టు ద లీడ్ యాక్టర్స్ గురు చరణ్, కృష్ణ మంజుష, ఐశ్వర్య అండ్ జీవి, I hope this film becomes one landmark in your careers. Em ledandi andaram try chesedi aa okka avakasam kosam. So vaallu kashtapadi teesaru. So mana telugu audience naaku telisi best audience in the world, endukante manchi content eppudu ela vachina kuda definitely ga chaala premistharu. So ee zara hatke nu kuda mana hatke audience appreciate chestaranu korukuntunnanu. And I wish you guys all the very best.